విజయవాడ శెట్టి గారు ఒక ఆయన శెట్టి గారు ఒక అది చేసుకుంటున్నాడు. ఇక నన్ను తీసుకెళ్ళాడు గురువు గారు. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వచ్చిందని మా డైరెక్టర్ గారు కూడా, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ గారు కూడా లల్లాదేవి గారి చేత రాయిస్తున్నానంటే సరే ఆయన అయితే బహుశా నువ్వే గెలుస్తావులే పోయి రాయించుకోమన్నాడు, మీరు వచ్చి రాయండి అన్నాడు. ఆరు రోజుల్లో ఇంటర్మీడియట్ నాంటే రాసే 70 pages. సిక్స్ డేస్ అండి. నాకు అయితే ఆయన అదృష్టమైన అప్పుడు నా అదృష్టం ఏంటంటేనండి, వాడు నన్ను తీసుకెళ్ళి హోటల్ గదిలో పెట్టాల, వాళ్ళది పెద్ద బుక్స్ గోడ ఉన్నది, వాడు ట్రెడిషనల్ బుక్స్ అన్నీ వేసేటటువంటి పబ్లిషర్ వాడు శెట్టి గారు. ట్రెడిషనల్ పాతకాలం పుస్తకాలు ఛందస్సులు అన్నీ ఉన్నాయి వాడి ఆయన దగ్గర, లేని లేవు డిక్షనరీలు అన్నీ ఉన్నాయి సార్. అందుటేశాడు. నేనేం చేశాను, ముందు పోగానే పోయిన రోజు ఆయన వచ్చేలోపే మొత్తం ఆ గోడౌనంత చూసి అసలు నాటిక అనేది సాంప్రదాయకంగా పాతకాలంలో నాటికలు ఎట్లా రాయాలి, నాంది వచనం అని ఉంటాయి, ఆ నాంది వచనం సూచకం అని అన్నీ ఉంటాయండి. అది ఒకటి పుస్తకం దొరికిందండి అప్పుడే, అది తీసి ఊరికే అక్కడ పెట్టే టేబుల్. తర్వాత నేను పద్యాలు, అసలు పద్యాలు అనేది అసలు మాలో బ్రెయిన్లో ఉండేది నాకు. నేను నవలలు రాస్తున్నా ఊరికే పద్యాలకు సంబంధించిన స్పృహ చదవటం అంతా బాగా ఉండేది. అసలు పద్యం ఆ రోజండి అది రాయిస్తారు సార్ దేవుడు మనం చేసే దాని మీద మనకి తెలియని ఏ తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచే మనుషులు. శ్రీశ్రీ గారు రాశాడు మహాప్రస్థానంలో, మనిషిని వాడు శ్రీశ్రీ నాస్తికుడు, దేవుణ్ణి నమ్మేవాడు కాదు, కానీ మనిషిని మటుకు తనంతట తను నడిచేవాడు కాదు మనిషి అని కనుక్కున్నాడు. నాస్తికులైన కనుక్కుంటారుగా, అది ఎవరో నడిపించారు, ఎందుకో నా చేత రాయించారు ఎవరో. ఆరు రోజుల్లో ఇంటర్మీడియట్ నాంటెళ్ళు నేను దాదాపు 10-12 pages రాశానండి నాంటెళ్ళు కూడా. అద్భుతం అండి అప్పటి యాక్యురేట్గా మా నాంటెళ్ళు నేను అప్పుడు దాకా 110 దాదాపు నవలలు రాశాను. 110 novels ఉపయోగించిన భాష కాదు అసలు అది. ఆ నాంటేలుకి నాంటేలు టెండెన్సీ లాంగ్వేజే వచ్చిందండి. అది ఎట్లా వచ్చిందో నేనేం ప్రిపేర్ కాదు. ఒక చారిత్రక నవల విద్యార్థులు చదువుకునేటటువంటిది ఒక చాదస్తపతి సీనియర్ తెలుగు పంతులు గారు, తెలుగు లెక్చరర్ గారు చెప్పేటటువంటి పాఠంలో ఏ రకమైనటువంటి భాషా పరిమితులు ఉండాలనో ఆ రకమైన భాషా పరిమితుల్లో పోయింది. ఇక పద్యాలు అయితే అసలు చెప్పే పనే లేదు. నేను అసలు మాల నరసరావుపేట దాటిపోయారు అంటే బెంగళూరు సినిమాలకి, కన్నడ మైసూరు బెంగళూరు మద్రాసు సినిమాలకి తిరిగాను, కానీ మామూలుగా తీర్థయాత్రలు కానీ ఇవి స్పేట్ విజిటింగ్స్ పోవటం అది లే అస్సలు నీళ్ళు నా తీర్థయాత్రలు కానీ. కానీ మన హంపీలో కృష్ణ తిమ్మ మహామంత్రి తిమ్మరసాని హంపీలో తిమ్మరసు నవలు రాసేటప్పుడు హంపి విరూపాక్ష స్వామిని ప్రార్థన చేయటం కరెక్ట్ అని అనిపించి ఫస్ట్ ప్రార్థనే విరూపాక్ష స్వామి మీద ప్రార్థన. ఓ పద్యం రాస్తే శ్రీ పంపా సరిదంచిదోదకములే శ్రీకంఠు పాదార్చకై తాపంబొందుచు పరువులెత్తు భువిన్ ఆ తాపారి శంభారి వై రూపాక్షేంద్రుని రుద్రవైభవము కారుణ్యంబు గాంభీర్యమై కాపాడంగల వట్టి పాదములు మీ కామ్యంబులు ఇడేర్చుతన్. ఈ పద్యం నేను రాసి ఉంటానండి, నేను రాసి ఉంటానా? ఎవడో మహాకవి ఎవడో వచ్చాడు లోపల అసలు ఆ పద్యం అండి, ఆ పద్యం అండి నేను రాసాడు కదా సార్, అది ఎవరో కాళిదాస్ లెవెల్ ఆయన ఎవరో వచ్చాడు ఆ ట్రేసింగ్ వచ్చింది.